వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులకి, పాత్రికే మిత్రులకి, మీడియా వారికి అందరికీ నమస్కారం. చాలా గర్వంగా ఉంది ఈ రోజున. ఎందుకంటే ధవళేశ్వరం పేరు చెప్తే ఇద్దరు గుర్తుకొస్తారు. ఒకటి కాటన్ దొర, రెండు ఎస్వి రంగారావు గారు. ఆ బ్యారేజ్ ఉన్నంతకాలం వీళ్ళిద్దరినీ మర్చిపోలేము. రాజమండ్రి నుంచి 3 కిలోమీటర్లు ధవళేశ్వరం. నేను చిన్నప్పుడు వెళ్తుంటే ఎస్వి రంగారావు గారు ఇల్లు ఇదే అని మా నాన్నగారు చూపించారు. చాలా పెద్ద బంగ్లా, అది చాలా గొప్పగా ఉండేది. తర్వాత మద్రాసు వెళ్ళాక బజుల్లా రోడ్లో, రోడ్ స్టార్టింగ్లో ఎన్టీ రామారావు గారి ఇల్లు. అదే రోడ్డు అలా వెనక్కి వస్తే ఎస్వి రంగారావు గారి ఇల్లు. ఇద్దరు మహానటులు ఉండే ఆ వీధిలో ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే అంత గొప్ప నటుడు అవ్వాలని కోరిక కాదు, వాళ్ళని ఎప్పుడైనా చూడొచ్చా అని. కానీ ఒక ఆయన్ని మాత్రం చూసా, నందమూరి తారక రామారావు గారిని. రంగారావు గారిని చూడలేకపోయా. కానీ ఆ ఇంటికి వెళ్తుంటే వారు గుర్తుకొస్తుంటారు. ఆ వీధిలో వెళ్తున్నప్పుడే చిన్న వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మహానుభావులు ఉన్న ఆ సందులో, ఆ రోడ్లు. అలాగే ఎస్వి రంగారావు గారి గురించి చాలామంది ఇండస్ట్రీలో చెప్పేవాళ్ళు, మహానటుడు మహానటుడు మహా. నిజంగానే ఆ మహానటుడు ఈ రోజున ఈ పుస్తక ఆవిష్కరణకి అన్నయ్య మెగాసార్ గారు రావటం, వారి చేతుల మీదుగా మా అందరికీ ఈ బుక్స్ ఇవ్వటం, నిజంగానే ఎస్వి రంగారావు గారు మళ్ళీ పుట్టి మాకు ఆ పుస్తకం ఇచ్చాడా అనిపిస్తుంది ఈరోజు నాకు. అలాగే సంజయ్ కూడా, ఎందుకంటే తను ఏ కార్యక్రమం చేసినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పుస్తకాన్ని నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా ఇన్ని ఫొటోస్ ఉండవేమో, ఇవన్నీ సహకరించడం అంత ఈజీ కాదు. సో ఆల్ ది బెస్ట్ సంజయ్. అండ్ అలాగే ఈ ఫంక్షన్కి నన్ను పిలవటం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ అలాగే ఆ జిల్లా నుంచి వచ్చిన నటుడిగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను. చాలా గొప్పగా చెప్పుకుంటా, ఎస్వి రంగారావు మహానటుడు, మా ఊరు రాజమండ్రి అని చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. థ్యాంక్ యూ.